నమస్తే టు ఎవ్రీవన్. టుడే అయితే ఒక బెస్ట్ ట్రావెలర్ అయినటువంటి ఉమా తెలుగు ట్రావెలర్ గారి గురించి అయితే ఒక వీడియో తీయబోతున్నాను. ఎందుకంటే అన్నకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మార్నింగ్ అయితే వీడియో అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ అన్నకు నేను కూడా ఒక సబ్స్క్రైబర్ని, అండ్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. ముందుగా ఈ ఉమా తెలుగు ట్రావెలర్ గారు గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరో చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు మన సబ్స్క్రైబర్స్. అదేంటంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తెనాలి దగ్గర ఒక చిన్న తెనాలి ఆయన యొక్క గ్రామం. ఆయన ఏదో జాబ్ కోసమని ఆఫ్రికా దేశాలకు వెళ్ళి అక్కడ ఒక దేశంలో ఉన్నాడు. ఆ దేశం పేరు అయితే నాకు కూడా తెలీదు. అక్కడ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాడు. తర్వాత ఒక 1 మంత్లోనే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల కల్చర్స్ తీసి వీడియోస్ అయితే పోస్ట్ చేసేవాడు. ఆ విధంగా చాలామంది మన తెలుగు వారు అండ్ వేరే వేరే స్టేట్ వాళ్ళు అయితే అన్నీ ఫాలో అవుతున్నారు. వితిన్ 1 మంత్లో 1 లాక్ సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒక బెస్ట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు ఉమా తెలుగు ట్రావెలర్ గారికి. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ విధంగా నాకు అమౌంట్ లేదు, 2 డేస్ నుంచి ఏం తినలేదు, 20 డేస్ నుంచి ఏం తినలేదు అని కూడా పెట్టడం జరిగింది. అండ్ స్క్రీన్ షాట్ కూడా పెట్టడం జరిగింది. నా అకౌంట్లో ఓన్లీ 160 రూపీస్ ఉన్నాయని. అసలు నమ్మాలా నమ్మకూడదో కూడా తెలియదు. ఎందుకంటే చాలామంది ఉమా గారి మీద వీడియోస్ అయితే చేస్తున్నారు యూట్యూబ్లో. ఆ వీడియోస్ చూడడం కూడా జరిగింది. ఏంటి ఇలా చేస్తున్నారు అన్న కూడా పెట్టుతున్నాడు, ఏంటి ఉమా గారు కూడా ఈ విధంగా. ఎందుకంటే ఒక చిన్న యూట్యూబర్గా నేను చెప్తున్నాను, అట్లీస్ట్ మంత్లీ కాకపోయినా 2 మంత్స్కు 1 టైమ్గా పేమెంట్ యూట్యూబ్ నుంచి అయితే వస్తుంది. అన్నకు 8 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఇంక అసలు ఎంత వచ్చిండొచ్చు. అండ్ మీరు కూడా చాలాసార్లు వీడియోస్ చూసి ఉంటారు. అంటే చాలామంది ఈ మంత్ ఇంత పేమెంట్ వచ్చింది, ఈ ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అని కూడా పెడుతుంటారు. వాళ్ళు చెప్తుంటారు, డైరెక్ట్గా చెప్పొద్దు యూట్యూబ్ రూల్స్ ప్రకారం. ఇన్ని పెన్షన్స్ వచ్చాయి అని ఈ విధంగా చెప్తుంటారు కదా, ఆ విధంగా చెప్తుంటారు. ఒక గుడ్ యూట్యూబర్ అయి ఉండి ఈ విధంగా పెట్టడం ఏంటి, అసలు నిజమేనా అని నమ్మలేకపోయాను. తర్వాత ఈ మధ్యలోనే పెళ్ళయింది. భార్య పేరు శరణ్య, ఆమె కూడా ఒక యూట్యూబ్ను స్టార్ట్ చేశాడు. అది కూడా మంచిగానే ట్రెండింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మలేషియా ట్రిప్ అయితే వెళ్ళాడు. అండ్ తర్వాత థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాడు. థాయిలాండ్ ట్రిప్ కోసమని తన ఫ్రెండ్తో 10 లాక్స్ రూపీస్ అమౌంట్ తీసుకొని కూడా వెళ్ళడం జరిగింది అని కూడా వీడియోలో అయితే షేర్ చేసుకున్నాడు. ఎనీవే మీకైతే మేము సపోర్టింగ్గా ఉంటాము. ఇంకోటి ఏంటంటే నేను కూడా మీ సబ్స్క్రైబర్నే, అండ్ 1000లో కాకపోయినా 100లోనైనా అట్లీస్ట్గా సహాయం చేస్తాము. ఎందుకంటే ఒక మీరు మాకు ఒక బెస్ట్ నమ్మకస్తులుగా ఉన్నటువంటి యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ గారు ఈ విధంగా పెట్టడం ఏంటని కూడా మార్నింగ్ టైంలో ఒక చిన్న డౌట్ అయితే రావడం జరిగింది. అండ్ యూట్యూబ్లో మాత్రం విపరీతంగా వీడియోస్ కూడా వస్తున్నాయి ఉమా గారి మీద. వీళ్ళందరూ నోర్లు మూపించాలి. అండ్ మీ సబ్స్క్రైబర్లను హ్యాపీగా పెట్టాలనుకున్నట్లయితే మీరు ఒక చిన్న పని చేయండి అన్నగారు. అదేంటంటే వైటి స్టూడియోలోకి వెళ్ళి మీ పేమెంట్స్ ఎంత వచ్చాయి అని అన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టినట్లయితే మీ సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ ఎవరైతే నీ మీద వాగుతున్నారో వాళ్ళ నోర్లు కూడా మూయించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పని చేయండి. ఎందుకంటే వీడియోస్ మాత్రం బాగా ట్రోల్ అవుతున్నాయి మీ మీద. అండ్ షాడ్గా కూడా పెట్టారు ముఖం. ఎందుకు అసలు మంచిగా అనిపించలేదు ఆ వీడియో చూసినట్లయితే. మన బెస్ట్ ట్రావెలర్ ఈ విధంగా కావడం ఏంటి అని కూడా ఆలోచించాము. అండ్ చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు, చూశాను. అండ్ నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ కూడా ఉంటారు. అన్న కూడా చాలా మంచిగా చేస్తుంటారు. అన్నను కూడా ఫాలో అవుతుంటాను. అన్నకు ఏదో ఒక ఫైట్ మాదిరిగా ఉంటుంది. ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉమా గారు ఎక్కువగా చేయారు అన్న మీద. అండ్ నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ ఉంటారు, అన్న ఎక్కువగా ట్రోల్ చేస్తుంటాడు అన్నగారిని. అన్నను ఒకటే కాదు, రాజు ఆలగడ్డ అని, ఇంకా రవి తెలుగు ట్రావెలర్, రాము తెలుగు ట్రావెలర్, వీళ్ళందరినీ ఎక్కువగా చేస్తుంటాడు. కన్నబోయిన రాజు అని ఉంటాడు కదా, వీళ్ళందరినీ ఎక్కువగా చేస్తుంటాడు, అంటే ట్రోల్ చేస్తుంటాడు. కాబట్టి వీళ్ళందరి నోర్లు మూయించాలంటే మీరు ఒక స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా డబ్బు అడగకుండా ఇంకా ఏదైనా హెల్ప్ఫుల్గా వేరే వేగా అడిగింటే కూడా బాగుండని అనిపించేది. ఎందుకంటే 8 లాక్ సబ్స్క్రైబర్స్ ఉండి ఈ విధంగా డబ్బులు అడగడం ఏంటి అని కూడా మీ సబ్స్క్రైబర్ కూడా చిన్నగా డౌట్లో పడిపోయాడు. కాబట్టి మీరైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అని కోరుకుంటున్నాము ఒక చిన్న యూట్యూబర్గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ చూసినందుకు.